యుగము అనండి, ఇంగ్లీష్లో ఏమంటారంటే డిస్పెన్సేషన్ అంటారు. మన దేవుడు కొన్ని కొన్ని యూదుల ఆచారాలు, యూదుల క్యాలెండర్స్, వారికి ఇచ్చినటువంటి చట్టాలు, నియమాలు ఇంకా పాటిస్తూనే ఉన్నాడు. హీ స్టిల్ ఫాలోయింగ్ దోస్ థింగ్స్. ఉదాహరణకి మరి ఆయన అబ్రహాము సంతానాన్ని శాశ్వతంగా ఎన్నుకున్నాడు. ఎవరిని? అబ్రహాము సంతానాన్ని శాశ్వతంగా ఎన్నుకున్నాడు. అంటాడు, నేను వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. అందరూ కొత్త యుగము అనండి. మరి దేవుడు పాతకాలంలో కూడా ఇలా వారికి కొన్ని చట్టాలు పెట్టాడు. ఆరు మరి ఆయన చేయడం కూడా, మరి విశ్రాంతి దినం ఏ రోజు పెట్టాడు? ఏడో రోజు. మరి మనము జియాలజీ బైబిల్ చరిత్ర ప్రకారం చూసుకుంటే ఇప్పటికి 6000 సంవత్సరాలు, అవునా? యూదుల క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కూడా 6000 సంవత్సరాలు. మరి దేవుడు ఇవన్నీ పాటిస్తున్నాడా? పాటిస్తున్నాడు. మరి పాత నిబంధనలో కూడా ఆయన ఏ రోజు, మరి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ రోజు శిలువ మీద బలయ్యాడు? ఎవరికైనా తెలుసా? పస్కా. పస్కా రోజు ఏం జరిగింది గుర్తుందా మీకేమన్నా? పస్కా రోజు ఐగుప్తీయులు అప్పుడు వాళ్ళు ఒక మేకను కోసి ఆ మేక గొర్రె రక్తాన్ని, అవునా, ద్వారబంధాలకి రాస్తే దూత దాటుకుంటా పోయింది. అదే రోజు అది పస్కా రోజు. పస్కా రోజు గొర్రెపిల్ల బలయింది, బలిచ్చారన్నమాట. అదే పస్కా రోజు ఎవరు బలయ్యారు? అంటే దేవుడు కొత్త నిబంధనలో కూడా పాటించాడా లేదా? ఎస్. ఇది బిఫోర్ క్రాస్ అని వచ్చు మీరు, కరెక్ట్? బిఫోర్ క్రాస్. సరే, ఆఫ్టర్ క్రాస్ చూద్దాం. సిలువ తర్వాత కూడా మొదటగా సంఘం ఎప్పుడు మొదలైందో తెలుసా? ఏ రోజు మొదలైంది సంఘము? పరిశుద్ధాత్ముడు వారి మీదకి ఏ రోజు వచ్చాడు? పెంతుకోస్తు దినా. సరే, పెంటెకోస్ట్. ఇవన్నీ కూడా యూదుల పండుగలు, దినాలు, ఆచారాలు. మరి కొత్త నిబంధనలో కూడా దేవుడు వాటిని పాటిస్తూ వచ్చాడు. ఇన్ ద న్యూ కోవెనెంట్ గాడ్ హస్ బీన్ ఫాలోయింగ్ దెమ్. మీరు అనుకోవచ్చు ఇది ధర్మశాస్త్ర యుగం అని. కరెక్టే. మరి ధర్మశాస్త్రాన్ని మనం తీసేస్తామా? ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తామా? కృప పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ధర్మశాస్త్రాన్ని పాటించేటట్టు చేస్తుంది, అవునా? ఏ ధర్మశాస్త్రం అయితే మరి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఫెయిల్ అయ్యిందో అలాగే ధర్మశాస్త్రం చెడ్డదా? కాదు, మంచిది. అసలు ధర్మశాస్త్రము బోధించాలా బోధించకూడదా? బోధించాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్ దాకా చదవాలా? డైరెక్ట్గా ఇంజనీరింగ్కి వెళ్ళిపోవాలా? 10th దాకా చదవాలా? ధర్మశాస్త్రం తెలుసుకోవాలా 100%. ధర్మశాస్త్రం తెలుసుకోకపోతే కృప లేదు. ధర్మశాస్త్రం తెలుసుకుంటేనే కృప ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో దాన్ని ఎలా పాటిస్తామో మనకు తెలుస్తుంది అనమాట. దేవుడు చెప్తాడు రెండే రెండు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అవునా, నన్ను ప్రేమించు. ఆటోమేటిక్గా ఈ 11, ఈ 10 కాదు కదా, ఇంకొక 50 పాటిస్తావు నువ్వు. మీరు చూస్తే నోవా వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 1000. టిల్ నోవా 1000 ఇయర్స్. జూయిష్ క్యాలెండర్ ప్రకారం, ఇండియన్ క్యాలెండర్, వరల్డ్ క్యాలెండర్ చూసుకుంటే నోవా వరకు 1000 సంవత్సరాలు. అబ్రహాం వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 2000 సంవత్సరాలు. అబ్రహాము నుంచి దావీదు వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3000 సంవత్సరాలు. దావీదు నుంచి యేసు ప్రభువార వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 4000 సంవత్సరాలు. రాసుకోండి, రాయడం, సో దట్ యూ విల్ నో దోస్ థింగ్స్. యూ క్యాన్ వెరిఫై ద క్యాలెండర్, ద బిబ్లికల్ క్యాలెండర్. దేవుడు ఎలా చేసుకుంటూ వస్తున్నాడో మీకు తెలుసు. ఎవ్రీ 1000 ఇయర్స్ ఒక యుగానికి కొత్త యుగం మొదలు పెడుతుంది. ఎవ్రీ 1000 ఇయర్స్ మిలీనియం హీస్ చేంజింగ్ సంథింగ్. ప్రతి యుగానికి ఆయన ఒక గొప్ప ప్రవక్తను, దేవజనుని తీసుకొస్తున్నాడు. ఎవ్రీ డిస్పెన్సేషన్ హ్యాస్ ఇట్స్ పవర్. సో మీరు చూస్తే మొదట ఎవరు వచ్చారు ఈ భూమి మీదకి? దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? ఆదాం. ఓకే, సరే, మొదటి రోజు ఎప్పుడు ప్రారంభమైంది? ఆదాం పుట్టినప్పుడా? ఆదాం పడిపోయినప్పుడా? సరే, ఆదాం వచ్చినప్పుడు మొదటి రోజు అనుకుందాం. ఆదాము నుంచి నోవా వరకు 1000, ఎగ్జాక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే కూడా అక్కడికే వస్తుంది. నేను అన్నీ చూశాను అనమాట. 1022, 1010, 1030 అలా వచ్చాయన్నమాట. డిఫరెంట్ క్యాలెండర్స్, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. అందరిది చూస్తే 1000. తర్వాత అబ్రహాం దగ్గర చూస్తే కొన్ని 2055, 2040, 2100, 1955, అన్నీ అలా అక్కడికి వచ్చాయన్నమాట, అవునా? 1990 అబ్రహాం వరకు 2000, నోవా వరకు 1000, దావీదు వరకు 3000. అందుకే ఏసై 4000 సంవత్సరంలో ఏసై, అందుకే ఏసై ఏమంటాడంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు ప్రభువు. నోవా ప్రవచిస్తాడు తెలుసా మీకు? ఎవరి నుంచి వస్తాడని? నోవా నుంచి సేతు, నోవా ఒక ఆశీర్వదిస్తాడు. నోవా యొక్క 2 గోత్రాల్లో ఆశీర్వదించబడిన గోత్రము నుంచి అబ్రహాం వస్తాడు, అవునా? తప్పించిన గోత్రం నుంచి ఎవరు వస్తారు? బబులోను, బాబిలోన్, కింగ్ ఆఫ్ బాబిలోన్. దాని నుంచి అలాగ అలాగ అలా బాబిలోన్ వస్తుంది. వాట్ హ్యాపెన్ ఇన్ ద 5000th ఇయర్? మొదటి రోజు ఆయన నక్షత్రాలు చేశాడు, సూర్యుడు చేశాడు. 4 రోజు ఏం చేశాడో తెలిసి చూద్దాం ఒకసారి బైబిల్లో. ఆది కాండ మొదటి అధ్యాయము 13వ వచనం.
అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. ఎన్నో రోజు అయింది? మూడవ రోజు. ఓకే, 14 చదువు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానీయు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగా కానీయు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కానీయు పలికెను. ఆ ప్రకారము ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. ఇదెన్నో రోజు? ఇది అసలైన పెద్ద జ్యోతిని ఏ రోజు చేశాడు ఆయన? 4000 సంవత్సరంలో యేసు వారిని తీసుకొచ్చాడు ఆయన. హీ బాట్ నోవా, రైచస్ మ్యాన్, అబ్రహాం, ఫెయిత్ మ్యాన్, డేవిడ్, ప్రీస్ట్, కింగ్ అండ్ ప్రాఫెట్, 4000, జీసస్ క్రైస్ట్ ద గ్రేటర్ లైఫ్. యు సీ ద క్రోనలాజికల్ రిథమిక్ ఆర్డర్, హౌ గాడ్ ఈస్ ఫాలోయింగ్ దిస్ సిస్టమ్. ద గ్రేటర్ లైట్ కేమ్ ఆన్ ద 4th మిలీనియం, ఆన్ ద 4th డే. గాడ్ ఈస్ స్టిల్ ఫాలోయింగ్ ద సిస్టమ్ అండ్ ద డిజైన్ దట్ హీస్ గోయింగ్ అహెడ్. 5000 సంవత్సరం ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ ఇన్ ద 5000th ఇయర్? 5000 వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? వేరుపరచుట అనండి. ఎప్పుడు ఎనీ టైమ్ యు నో ఎ ట్రూత్ దట్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ సమ్ పీపుల్. ప్రతిసారి నువ్వు ఏదైనా తెలుసుకున్నప్పుడు దాని నుంచి ఏమవుతావు? వేరవుతావు. ఏదైనా ఒక సత్యం తెలుసుకుంటే అది ఏం చేస్తుంది? నిన్ను వేరుపరుస్తుంది. వేరుపరచుట అనండి. ఎనీథింగ్ యు నో ఇట్ సెపరేట్స్ యూ. నాలెడ్జ్ సెపరేట్స్ యూ. ఎప్పుడైతే మన దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకుంటావో అది పాపం నుంచి నిన్ను వేరుపరుస్తుంది. అందరూ చెప్పండి, మన దేవుడు పరిశుద్ధుడు. వెన్ యు నో యువర్ గాడ్ ఈజ్ హోలీ ఇట్ సెపరేట్స్ యూ. అంటే నీకు తెలుసుకునే సత్యాన్ని బట్టి నువ్వు వేరవుతావు. చిన్నపిల్లలు మట్టి తింటారు, అవునా? పెద్దయ్యాక ఇంత మట్టి చేయి తగిలిన చిచ్చి చిచ్చి అని చెప్పి చేయి ఎల్లకి పనిసేలా కడుగుతావు. అంటే ఇది మట్టి మన కింద తొక్కేది మంచిది కాదని సత్యం తెలుసుకున్నప్పుడు ఏం చేస్తావు? దానికి నువ్వు వేరుపరుస్తావు. సో ట్రూత్ సెపరేట్స్ యూ. సెపరేషన్, వేరుపరచుట అనండి. 5000 సంవత్సరంలో ఏమైందంటే అనేకులు బైబిల్ చదవడం మొదలుపెట్టి ఈ దేవుణ్ణి తెలుసుకొని యేసు ద్వారా తప్ప తండ్రికి డైరెక్ట్గా వెళ్ళగలవా? వెళ్ళలేవు. నువ్వు తండ్రి ఎంత ప్రేమిస్తున్నా సరే తండ్రి అంటాడు, నువ్వు ఎంత ప్రేమించినా నా కుమారుణ్ణి ప్రేమిస్తేనే నా వద్దకు రావాలా, నీవు నన్ను ప్రేమిస్తే నా కుమారుడు ద్వారా మాత్రమే రావాలా. ఓన్లీ జీసస్ ఈజ్ ద వే. తండ్రికి కుమారుడు ద్వారా వెళ్ళాలా, కుమారుడు గురించి పరిశుద్ధాత్ముడు చెప్పాలా, ఎవరి పని వాళ్ళది. సో వాళ్ళ ముగ్గురు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి. అది బైబిల్లో ఉంది. తెలుసుకున్నప్పుడు 5000 సంవత్సరంలో దేవుడు దాన్ని వేరుపరిచిన నుంచి అప్పటి నుంచి స్వస్థతలు, అద్భుతాలు, ఉజ్జీవాలు వచ్చి సంఘం ఈనాడు ఇక్కడ దాకా వచ్చింది. సరే, ఇప్పుడు ఇది 6000 సంవత్సరం. ఈ 6000 సంవత్సరంలో ఏం జరుగుతుంది? ఇది మనం చేయబోతున్నాం. ఇట్స్ బిగినింగ్. ఇది ఇక్కడే కాదు, ప్రపంచమంతా మొదలవుతుంది. ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ఈజ్ కమింగ్ విల్ కమ్. రెండు రకాలుగా వస్తాడు ఆయన, అనేక రకాలుగా వస్తాడు. ఆకాశంలోంచి వస్తాడు, కానీ ఆయన ముందు సంఘము ద్వారా భూలోకంలో కూడా ఆయన వెలుగుతాడు, అవునా? ఏదైనా ఒక సత్యం తెలుసుకుంటే అదేం చేస్తుంది? నిన్ను వేరుపరుస్తుంది. వేరుపరచుటాను. ఎనీథింగ్ యు నో ఇట్ సెపరేట్స్ యూ. నాలెడ్జ్ సెపరేట్స్ యూ. ఎప్పుడైతే మన దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకుంటావో అది పాపం నుంచి నిన్ను వేరుపరుస్తుంది. నజరేయుడైన యేసయ్యా, ఈ కొత్త యుగములో ఈ చేతులను అబ్రహాము చేతుల్లా చేయండి. నీకు సమర్పిస్తున్నాను నా జీవితాన్ని, నీకే సమర్పిస్తున్నాను నా తలంపులను, నీకే సమర్పిస్తున్నాను నా హృదయాన్ని, నీకే సమర్పిస్తున్నాను. నీ మీద నువ్వు ప్రమాణం చేసుకున్నావు, అది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదిస్తానన్న గ్యారంటీ నీ మీద ప్రమాణం. నీ తోడు అని చెప్పావు అనండి. హెబ్రూయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పావు నా తోడు అబ్రహామును ఆశీర్వదిస్తానని. అలాగే ఈరోజు నీ తోడు నేను ఆశీర్వదించబడతాను. అన్ని రంగాల్లో ఈ రోజు నుంచి కొత్త యుగములో నేను పాత మనిషినైనా నా హృదయము కొత్తది, నా తలంపులు కొత్తవి, నా ఆశీర్వాదము కొత్తది. నజరేయుడనేసి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.